అంటే ఎందుకు ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే ఒక ఎక్స్ అనే కాన్స్టెన్సీ మనం తీసుకుందాం ఒక అభ్యుర్థి అభ్యర్థి గురించి మీరు చెప్తున్నారు అది ప్రతిపక్ష నాయకుడా అధికార పక్ష నాయకుడు అని కానీ మీరు చెప్పిన ఆ సర్వే ఫలితం అనేది వాళ్ళ ఎంత ఆందోళన ఉండదో కార్యకర్తలు కూడా అంతే ఆందోళన ఉండదు కొంత భయంతో కొంచెం ఫలితాలు కూడా తారుమారు అవుతాయి నేను కాన్స్టెన్సీ పేరు చెప్పట్లే ఎమ్మెల్యే పేరు చెప్పట్లే ఓకేనా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వాళ్ళు ఇలాంటి అంటే సోషల్ మీడియాలో కావచ్చు రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంటాయి అప్పుడు ఆ కాస్ట్ చేసి ఇన్ఛార్జీ దగ్గర నుంచి ఎవరో అనే పర్సన్ దగ్గర నుంచి మీకు ఎప్పుడన్నా మిమ్మల్ని బెదిరించడం కానీ వచ్చాయి చాలా వచ్చాయి వస్తూనే ఉన్నాయి మీ మీ దగ్గరకు వస్తుండేటప్పుడు కూడా వచ్చే మా కార్యకర్తలు ఆందోళన పడుతున్నారు మీరు అలా ఎలా చెప్తారని అసలు వాస్తవానికి నేను చెప్పింది వాళ్ళ పార్టీ గురించి కూడా కాదు వాస్తవ సమాచారం మీరు ఇప్పుడు ప్రతిరోజు ఏదో పత్రిక ఎవరో ఒకరు విమర్శించినప్పుడు వేస్తుందా దాన్ని ఎందుకు అలా తీ అలాగే తీసుకోవచ్చు కదా ఇది విమర్శలు విమర్శను తీసుకోవచ్చు కదా లేకపోతే ఇంకో పని చేయొచ్చు కదా మీరు అక్కడే ప పలానా ఏరియాలో మీరు బలహీనంగా ఉన్నారు అని నేను చెప్పాను కానీ వాళ్ళకి మీకు మీరు చెప్పే దాంట్లో చాలా స్పష్టంగా స్పష్టత ఉంటుంది అని ఒక నమ్మకం అంటే వాళ్ళకి నేను ఒక విధంగా మెయిల్ చేస్తున్నాను నాకు ఎలాంటి ఫీ పే చేయకుండా నేను ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చి మీ మీరు ఇక్కడే ఇక్కడ ఈ ఏరియాలో బలహీనంగా ఉన్నారు లేకపోతే వీళ్ళు మీకు సపోర్ట్ చేయరు అనేటప్పుడు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తే మీరు గెలుస్తారో మీరు గెలుపు గుర్రాలు అవుతారో మీరే ఆలోచించుకోవచ్చు కదా మీరే ఒక వ్యూహాలు తయారు చేసుకోవచ్చు కదా మీకు ఆరు మాసాలు ఏడు మాసాలు ఉన్నాయి మీరు నేను ముందుగానే చెప్తున్నాను చెప్పేది ఇప్పటి నుంచి ఎలర్ట్గా ఉండండి ఎప్పటి నుంచో ఎలర్ట్గా ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళకి వాస్తవ సమాచారం రాకపోవచ్చు అండి ఎందుకంటే పక్కన ఉన్న కార్యకర్త ఇవ్వడు తను భజన చేస్తాడు సహజంగా ఉన్న అనుచరులు కూడా ఇవ్వరు భజన చేస్తారు ఎందుకంటే ఏనా పెద్ద ఆయన ఏమైనా అంటాడని సదర అభ్యర్థి ఏమైనా అంటాడని వాళ్ళకు భయం ఉంటుంది వాస్తవ సమాచారం జీర్ణించుకోలేకపోతే ఎన్నాళ్ళు నీకు నువ్వు మోసం చేసుకుంటావుంటా కోటరీ అన్నారు భజన అన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఒక బలమైన కోటరీ చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు ఓడిపోయారు అన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అదే కోటరీ మాటలు చెప్పి ఎలక్షన్కి వెళ్తారా ఖచ్చితమైన సమాచారంతో ఈసారి అవకాశం ఆర్ ఆర్ ేషన్ కాబట్టే మరొకసారి మోసం చేసుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉండదు ఉండకూడదు ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఈసారి ఓటమి దిశగా పయనిస్తారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ తీసుకోండి వాళ్ళు కూడా ఈసారి పూర్తిగా సద ఐ ప్యాక్ ఉంది కదా అదే సర్వే సంస్థ మీద వాళ్ళు పూర్తిగా డిపెండ్ అవ్వలేదు ఎందుకంటే సర్వే సంస్థలు వాళ్ళ డేటా కూడాను కొన్ని చోట్ల మ్యానిపులేట్ అవ్వచ్చు అనే ఒక ఆలోచన ఉంది ఎందుకంటే స్థానికంగా వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరికి వెళ్తారు వెళ్ళి నేను పలానా ఏరియాకి వెళ్ళాలి నాకు సపోర్ట్ ఇవ్వాలంటే తనకు బలం ఉన్న ఏరియాకి పంపించారనుకోండి ఆ బృందాన్ని యాక్యురేట్ డేటా మీకు ఎలా వస్తుంది రాదు కదా ఇప్పుడు అందుకనే ఈ ఏ క్వార్టర్ చెప్పింది విన్నా మీకు మీరే మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు అందుకని యాక్యురేట్ డేటా తీసుకోండి అనలైజ్ చేసుకోండి మీకు మీరుగా చేసుకోండి చేసుకొని ఎలా వెళ్ళాలో ఎలా వెళ్తే మంచిదో అతి తక్కువ కాలంలో మీరు ఏం చేయగలరు చేయండి అది చేస్తే మీరు మళ్ళీ గెలుపు గుర్రాలు అవుతారు రెక్టిఫై చేసుకోవటానికి విశ్లేషించుకోవడానికి తగిన సమయం ఉంది కదా అంటాను నేను